న్యాయం కావాలి అంటుంది. మరి అంత గోసేం వచ్చింది. నాకు పెళ్ళి అయింది, నా వెనకాల నువ్వు పడొద్దని నా అబ్బాయికి చెప్పాను మేడం. చేసిన తప్పు ఏంది అని అంటే నమ్మడం. తొందరగా మాటలతోటి మెస్మరైజ్ చేయటం అనేది ఇతని దగ్గర బాగా ఉంది. ఆబర్షన్ చేపిస్తాం మేడం, నాకు ఇప్పుడు పిల్లలు వద్దు. సొంత పిల్లోడ్నే తీయించేద్దామన్నాడు, నీ కొడుకుని ఎలా చూసుకుంటాడు అనే ఒక ఆలోచన రాలేదా నీకు ఎప్పుడు? నేను కరెక్ట్ ఉంటే సరిపోతుంది, నాకు ఎవరితో నేను సంబంధం? వాళ్ళకు కూడా ఒక ఈగో ఉంటుందిగా, మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీకు ఇంత జీవితాన్ని ఇస్తే. అమ్మాయి నేను అక్కడ పెట్టుకుంటాను, అక్కడ పెడతాను ఊరి దగ్గర, ఇక్కడ నేను నేను చూసుకుంటాను అని చెప్పి. ఈడొక తీసుమార్కాను. సంథింగ్ ఏదో ఇట్స్ గోయింగ్ ఆన్. క్యాప్జెమినీలో సాఫ్ట్వేర్ దానికి ట్రైనింగ్కి వెళ్తా అంటే 10 lakhs కాదు. ఆమెదే కేసు నడవలేదు, నీదేంత ఆఫ్టర్ ఆల్ 4 years అని. పెళ్ళిల మీద పెళ్ళిళ్ళు, అంత అందగాళ్ళు అమ్మాయిలు. అందగాళ్ళు కాదు, అంత మోసగాళ్ళు. పెద్దలందరి మధ్య పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ రాయించుకొని పెళ్లి చేసుకోండి. ఎంత బాధ్యత లేకుండా ఎంత ఎట్లా తయారైనారంటే మనుషులు. కానీ ఈ శృతి లేని సంసారం అంటారు చూసిర్రా, ఎట్లా చేస్తున్నారో మరి వీళ్ళు ఇంట్లోళ్ళు ఆ మొగుళ్లతోని సంసారం నాకు అర్థమైతలేదు. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు లైఫ్ జర్నీ అనే కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా చెప్తున్నా కదా, ప్రతిరోజు ఒక కేసు వింటుంటే గుండెలా చాలా భయం వేస్తుంది. అంటే ఎలాంటి సమాజాన్ని మనకి తెలిసో తెలవకనో తయారు చేసుకుంటున్నాం మన చుట్టూ. రేపటి రోజు ఎక్కడనో ఉన్న ప్రాబ్లం, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు వేరే కంట్రీలు ఉండే, ఇంకెక్కడో వేరే కాంటినెంట్లు ఉండే అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత మెల్లగా 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 పక్కింటికి మన ఇంటికి కూడా వచ్చింది, ప్రతి ఒక్కరికి వచ్చింది. సో ఇది ఎందుకు వచ్చింది? నిర్లక్ష్యం. మనము మెయింటైన్ చేయాల్సింది ఏదైతే హైజీన్ ఉందో అది మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చింది. సేమ్ వే ఈ సమాజంలో ఎక్కడో ఏదో జరుగుతుంది అని ఇన్నప్పుడే ఆ భయము ఆ బాధ్యత మన లోపల ఉంటే డెఫినెట్లీ మన దాకా రాదు. కాబట్టి ఆ అవేర్నెస్ కోసమే ప్రతి ఒక్కరికి చట్టరీత్యా ఎలాంటి చట్టాలు ఉంటాయి, దాన్ని ఎట్లా వాడుకోవచ్చు. చట్టం అనేది ఎవరి కోసం చేసినారు? మన కోసమే చేసినారు, ప్రజలందరి కోసం చేసినారు. కాబట్టి వాటిని ఎట్లా వాడుకోవాలి, దానికోసం క్లియర్గా చెప్పే ఒక అడ్వకేట్ని, అట్ ద సేమ్ టైం జీవితం ఎంత విలువైనది, దాన్ని ఏ విధంగా లీడ్ చేయాలి, ఎప్పుడు ఎవరిని ఎట్లా నమ్మొచ్చు, ఎవరిని నమ్మరాదు, అవి ఎట్లా తెలుసుకోవాలి, ఆ లొసుగులు ఎట్లుంటాయి, ఆ టాక్టిక్స్ ఏంది, ఇలాంటి విషయాలన్నీ చెప్పే ఒక ఫ్యామిలీ కౌన్సిలర్తోని మేము చేస్తున్న ఒక అద్భుతమైన ప్రోగ్రామే లైఫ్ జర్నీ. ఈ లైఫ్ జర్నీలో ఈరోజు కూడా ఒక ప్రాబ్లంతో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి గురించి చెప్తాను నేను మీకు. ఈమె పాపం చాలా కష్టపడుతుంది, ఆ ఛానల్ ఈ ఛానల్ అని ఛానల్ తిరుగుతుంది, న్యాయం కావాలి అంటుంది. మరి అంత గోసేం వచ్చింది, ఏం అన్యాయం జరిగింది, ఈ ముచ్చట మాట్లాడేటందుకు అసలు ఎవరి దిక్కు న్యాయం ఉంది, ఈ పిల్లకి ఎట్లా న్యాయం చేయొచ్చు అనే విషయాన్ని ఆలోచించేటందుకు ఒక మంచి అడ్వైజ్ ఇచ్చేటందుకు మన దగ్గర ఉన్నారు అడ్వకేట్ నాగరాజ్ గారు. నమస్తే సార్. అట్ ద సేమ్ టైం ప్రియా చౌదరి అమ్మ ఉంది మన దగ్గర. సో మంచి కౌన్సిలరు, అన్ని ముచ్చట్లు బాగా డీటెయిల్గా చెప్పి ఒక అమ్మాయిని ఏ విధంగా దారిలో పెట్టాలో ఆ విధంగా దారిలో పెట్టే కెపాసిటీ ఆవిడకుంది. అమ్మ నమస్తే. సో మరి ఇద్దరు సమక్షంలో మనం ఇప్పుడు ఆ సమస్యతో వచ్చిన ఆడపిల్లను కూడా వెలుద్దాం. అమ్మ రామ నమస్తే. నీ పేరమ్మా? రాధిక మేడం. రాధిక. సో రాధిక, నువ్వు డీటెయిల్గా చెప్పా అసలు ఏం జరిగింది, నీకేం అన్యాయం జరిగింది? నన్ను మ్యారేజ్ చేసుకున్నారు మేడం. ఫస్ట్ మేము నా చెప్పాను ఆయనకి ఇట్లా మ్యారేజ్ అయింది. ఎప్పుడు అయింది పెళ్ళి? లాక్డౌన్లో అయింది మేడం మా మ్యారేజ్. నవంబర్లో మేము రూమ్ తీసుకో ఇల్లు తీసుకొని కాపురం పెట్టాము సార్. 15కి నువ్వేం పని చేస్తావు? నేను అప్పుడు బిగ్ బాస్కెట్లో చేసేదాన్ని మేడం. అక్కడ చేసి నేను డ్యూటీ చేసుకునేదాన్ని. నాకు ఈ అబ్బాయి అక్కడ పరిచయం అయ్యాడు. మ్యారేజ్ కాలేదనుకొని నాకు ప్రపోజ్ చేశాడు ఆయన. ఓకే. ప్రపోజ్ పెళ్లి కాలేదనుకో, అంతకుముందే పెళ్ళి అయింది. 1 ఇయర్లోనే నాకు హస్బెండ్ చనిపోయాడు, ఒక బాబు. నా ఫ్యూచర్ ఏదో నేను బతుకుతున్నాను. ఏం జరిగింది మీ ఆయనకి? ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాటర్లో పడి ఆయన చనిపోయాడు మేడం. మరి పిల్లగాడు మీ బాబు? ఇప్పుడు బాబు 11 నెలలు 12 నడుస్తుంది. పెద్ద పిల్లగాడే ఉన్నాడు? పెద్ద పిల్లగాడు.
ఓకే, సో ఈ ఏజ్లో బాబుండగా నువ్వు బిగ్ బాస్కెట్లో పనిచేస్తుంటే నీకు ఒక పిల్లగాడు కలిసిండు. అక్కడ ఆయన పరిచయం అయ్యాడు, నాకు పెళ్ళి అయింది, నా వెనకాల నువ్వు పడొద్దని నా అబ్బాయికి చెప్పాను మేడం. అలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా 1 ఇయర్ మా జర్నీ అలా నడిచింది. మనం రూమ్ ఇల్లు తీసుకొని విడిగా పోదామని చెప్పాడు ఆయన 2020లో డిసెంబర్లో చెప్పాడు. నేను అన్నాను నేను మ్యారేజ్ చేసుకోకుండా రాను, ఆల్రెడీ నా మ్యారేడ్, నీది అన్మ్యారేడ్, నాకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, నేను అట్లా రాలేను, మ్యారేజ్ చేసుకుంటే కానీ నీ వెనకాల నేను రాగలుగుతానని చెప్పాను మేడం. ఓకే, ఆయన ఏమన్నాడు, మా అన్నకి పిల్లలు లేరు, ఆ బాబే మన పిల్లలుగా చూసుకుందాం, ఎందుకు కూడా మా అన్నకి పిల్లలు లేరు కాబట్టి, ఉన్న బాబే ఆ బాబు చిన్నోడు కాబట్టి నేను తండ్రి స్థానం నేను ఇస్తాను, నువ్వు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు అని అన్నారు మేడం. వాళ్ళన్నకి పిల్లలు లేకపోవడము నీ కొడుకుని ఆయన కొడుకు అనుకోవడానికి సంబంధం ఏందమ్మా? భరోసా ఇచ్చాడు, అంటే పిల్లాడు ఉన్నాడు నువ్వు ఎలా చేసుకుంటావు అని అమ్మాయి అడిగింది. అడిగితే రెండు ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి మా అన్నకి పిల్లలు లేరు కాబట్టి వాళ్ళు నీ బిడ్డని వాళ్ళు చూసుకుంటారు, అంటే నా కుటుంబం మొత్తం నీ బిడ్డను స్వీకరిస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం ఇచ్చాడు మేడం. సుష్మా, అఖిలేష్ అనే అబ్బాయి కూడా వాళ్ళ ఫ్రెండ్స్, చేసుకోవచ్చు కదా రాధిక, ఏముంది పిల్లోడు ఉంటే ఏముంది, నీది కూడా చిన్న ఏజ్, ఆ అబ్బాయి కూడా నేను అర్థం చేసుకొని నీ లైఫ్ లో ఏజ్ ఎంత అన్నది, ఇప్పుడు 28 మేడం, అనేది 32. నీకు ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏంటో అర్థమైంది, ఆ అబ్బాయి లైఫ్ ఏంటో నీ ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏంటో నీకు కూడా అర్థమైంది, అంట్లో పెట్టుకొని వచ్చే అబ్బాయి నీకు ఏడ ఉంటాడు, చేసుకోవచ్చు కదా నువ్వు కూడా అని వాళ్ళు కూడా నాకు రిక్వెస్ట్ చేశారు. నాకు కూడా ఆయన అవన్నీ మాట్లాడడం, నా పిల్లోడు అనడం వల్ల నాకు నమ్మకం కుదిరి నేను ఆ అబ్బాయితో ఓకే చెప్పాను మేడం. ఓకే చెప్పాక మ్యారేజ్ చేసుకున్నాం మేమిద్దరం. అప్పుడు లాక్డౌన్ ఉండడం వల్ల మేము దండాలు మాకు దొరకలేదు, అక్కడ ఏం దొరకలేదు, గుడిలో వెళ్ళి తాళి కట్టేసుకొని రూమ్ చూద్దామని, ఇల్లు చూద్దాం మనం, కాపురం విడిగా పెట్టేద్దాం, ఇక్కడ నుంచి వద్దు, అక్కడే పక్కన వేరే దగ్గరనే ఉండేవాళ్ళం మేడం, గుట్ట దగ్గర ఎల్లమ్మ బండ అని, జగద్గిరి గుట్ట మేడం, అక్కడ ఆల్విన్ కాలనీలోనే రూమ్ తీసుకుందాం, ఇల్లు తీసుకొని అక్కడ కాపురం పెడదామని అన్నారు మేడం. కాపురం పెట్టాక ఆయన పంజగుట్టలో డ్యూటీ చేసేటోడు, నేను బిగ్ బాస్కెట్లో డ్యూటీ చేసేదాన్ని. ఏం డ్యూటీ అమ్మ? ఆయన ఫారెన్ ఉంటారు కదా మేడం, ఫారెన్కి వెళ్ళే వాళ్ళకి వీళ్ళు కోచింగ్ ఇచ్చి అక్కడ జాబ్ పెట్టిస్తారు. అక్కడ సార్ చిన్న ఒక ఆఫీస్ పెట్టారు పంజగుట్టలో. లైఫ్ బాగానే ఉంది, నేను అందులోనే గర్భవతి అయ్యాను ఈయనతో కాపురం పెట్టాక. ఓకే, గర్భవతి అయ్యాక హాస్పిటల్కి చెకప్కి వెళ్ళాం మేడం. జగద్గిరి గుట్ట దగ్గర నా ఫ్రెండ్ని అడిగాను, జగద్గిరి గుట్ట దగ్గర బస్ స్టాప్ దగ్గర కళ్ళు షాప్ కళ్ళు దుకాణం ఉంటుంది రాధిక, మీరు వచ్చి అక్కడ లేడీ డాక్టరు చాలా బాగుంది, చైతన్య ఆమె పేరు, మీరు వచ్చి ఒకసారి అక్కడికి చెకప్ చేసుకో అని చెప్పింది మేడం. నేను మా హస్బెండ్ వెళ్ళాం, వెళ్ళాక ఇట్లా నాకు పీరియడ్స్ రాలేదని నేను చెప్పాను, కన్ఫర్మేషన్ అయింది ప్రెగ్నెన్సీ టిప్స్ అని చెప్పాను. మీరు ఒకసారి హౌసింగ్ బోర్డ్లో వెళ్ళి స్కానర్ తీసుకురండి, ఎన్ని మంత్స్ అనేది నాకు తెలుస్తుంది, స్కాన్ తీసుకురండి అని మేడం చెప్పింది. మేడం చెప్పాక వెళ్ళి స్కానింగ్ తీసుకొచ్చాం. ఇప్పుడు 2 నెలలు ఏడిచి 3 నెలల అమ్మాయి గర్భవతి అయిందని మా హస్బెండ్కి చెప్పారు మేడం. చెప్పాక ఆయన ఏమన్నాడు, అబార్షన్ చేపిస్తాం మేడం, నాకు ఇప్పుడు పిల్లలు వద్దు అని చెప్పాడు. ఎందుకు? నా ఆయనకి అంతలోపు జాబ్ అక్కడ పంజగుట్ట దగ్గర మేడం జాబ్ తీసేస్తారని దీంట్లో ఉండేనంట, జాబ్ లేదు నాకు అని అన్నాడు. ఇంటికి వచ్చాక చెప్పాడు నాకు, అక్కడేం చెప్పలే. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు అతనికి జాబ్ ఉందా? ఉంది మేడం, 10,000 జీతంతో పెళ్లి చేసుకున్నాడు. ఆ సంగతి అతనికి తెలుసు కదా? తెలుసు. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారన్న సంగతి కూడా తెలుసు కదా మేడం. ఏం చదువుకున్నాడు అమ్మాయి? బీటెక్ కంప్లీట్ అయిన. బీటెక్ కంప్లీట్ అయిన పెద్ద మనిషికి జీతం సరిపోదు అన్నప్పుడు, పిల్లలు అప్పుడే వద్దనుకున్నప్పుడు ముందే జాగ్రత్త పడ్డం అనేటటువంటిది, ముందు జాగ్రత్త చర్యలు పెద్ద మనిషికి తెలియదా? నేను అబార్షన్ చేసుకోను, ఏదన్నా మనం చూసుకుందాం బాబునని నేను అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాను మేడం. ఇంటికి వచ్చేసాక వాళ్ళ ఊరు ఒక డాక్టర్ మల్లేష్ ఆయన పేరు, కరీంనగర్ దగ్గర గంగిపల్లి సార్, ఆ ఊరు డాక్టర్కి కాల్ చేశారు. నా అమ్మాయి ఇట్లా ప్రెగ్నెంట్ ఉంది, మెడిసిన్ ధర ఏమైనా పోతుందా ఈ అమ్మాయికి అని ఆయనకి మెడిసిన్ అడిగాడు. ఇప్పుడు 8 మంత్స్ అన్నాడు. నా ముందే అడిగాడు సార్. ఎందుకు అట్లా మెడిసిన్ అడుగుతున్నావు అంటే, నేను ఊరికే అడుగుతున్నా ఏంటి అని అంతే అని నాకు చెప్పాడు సార్. దాని తర్వాత ఆయన పైకి వెళ్ళిపోయాడు, ఏం మాట్లాడారో నాకు అక్కడ తెలియదు. దీని గురించి డిస్కషన్ రాలే మీ ఇద్దరికి, ఎందుకు వద్దంటున్నావు, నేను చూసుకుంటా ఇవేం రాలే అన్నా నేను. అంటే నాకు ఇప్పుడు జాబ్ లేదు కదా, అంతగా ఏం చేస్తున్నా, నేను వచ్చే 10,000 నుంచి నేను ఏం పోషిస్తా అది ఇది అని చెప్పాడు మేడం. కాదమ్మా, పెళ్లి అంటే ఏంటి, ఎంజాయ్మెంట్ కోసం చేసుకున్నారా మీరిద్దరు? లేదు, బిడ్డలనే కాన్సెప్ట్ లేదా? పెళ్లి అన్న తర్వాత బిడ్డలనే వాళ్ళు ఉండరా? ఉంటారు మేడం. ఆ అన్నా నేను. అంటే సరేలే రాధిక, ఉండనిలే, నేను ఏదో ఇప్పుడు వద్దని అనుకుంటున్నా, ఉండనిలే, నేను అట్లా ఏం చేయను, అబార్షన్ ఏం చేయించాను అని అన్నాడు మేడం. అన్నాక ఒక 15 డేస్ అలా వదిలేశాడు మేడం. చెకప్ కని వెళ్ళాక సార్తో మాట్లాడాలి నేను మేడం, నాకు ఫోన్ నెంబర్ ఇవ్వని చైతన్య మేడం దగ్గర సార్ డాక్టర్ది నెంబర్ తీసుకున్నాడు. నువ్వు అబార్షన్ చేపిస్తా అని అన్నావు అంట కదా బాబు, మీ వైఫ్కి ఇష్టం లేదంట, నువ్వు అబార్షన్ ఎందుకు చేపియాలనుకుంటున్నావు అని అన్నాడు.
అన్నాక అవును సార్ నేను చెప్పాలని. అప్పటికి మళ్ళీ ఆయన డ్యూటీ వెళ్ళిపోయింది. డ్యూటీ లేదు మేడం, నేను ఒక్కదానే డ్యూటీ చేసేదాన్ని బిగ్ బాస్కెట్లో. ఆయనకి జాబ్ లేదు అప్పుడు. నీకెంతమ్మా సాలరీ? నాకు 15,000 మేడం. నేను బయట కూడా వేరే వర్క్ చేసేదాన్ని, కుకింగ్ కూడా వేరేగా అపార్ట్మెంట్లో చేసుకునేదాన్ని మేడం. అట్లా ఒక 25,000. మా ఆడపిల్లవి బయట వంట చేసుకుంటా, పిల్లగాన్ని చూసుకుంటా, ఇటు బిగ్ బాస్కెట్లో పని చేసుకుంటా, ఇంత చేస్తున్నావు, మరి నీ మొగుడు ఒక ఉద్యోగం సంపాదించుకోలేడా? నీకు నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 5th చదువుకున్నా మేడం. కారణం 5th క్లాస్ చదివి నువ్వు 25,000 అమ్మాయి సంపాదిస్తుంటే బీటెక్ చదివిన గాడిదకి 10,000 ఉద్యోగం పోగొట్టుకోవడం తెలిసింది. వెళ్ళి సార్తో ఇట్లా ఇప్పుడు డ్యూటీ లేదు సార్, మా వైఫ్కి ఒకదానికే ఉంది, ఇప్పుడు మేము రెంట్ ఏం కట్టుకోవాలి, ఇంట్లో సరుకులు ఏం తెచ్చుకోవాలి, ఇలా మా ఇష్యూ ఉంది సార్ అని అన్నాడు. అది డాక్టర్తో మాట్లాడాడు సార్, మేడం మా హస్బెండ్ మాట్లాడితే డాక్టర్ ఏమన్నాడు, మీ వైఫ్కి ఇష్టం లేనిదే, మేము బలవంతంగా ఒక పిండాన్ని మేము చంపేయలేము, నువ్వు దీంట్లో నన్ను ఎక్కువ ఇన్వాల్వ్ చేయొద్దు, ఏదైనా ఉంటే ఆ అమ్మాయి పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ తీసుకొచ్చి నువ్వు మాట్లాడి ఏదైనా చేసుకో, దాన్ని నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నువ్వు వెళ్ళిపోను. ఇందాక నేను అడగలేదు, నేను పెళ్లి చేసుకునే ముందు వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో చెప్పి ఒప్పించే చేసుకున్నారా? ఒప్పించలేదు. నువ్వు కూడా మీ తల్లి తండ్రితో మాట్లాడలే? మాట్లాడలే. నేను చెప్పాలని అనుకున్నా మేడం. ఇప్పుడు ఏం నువ్వు చెప్పొద్దు రాధిక, నాకు డ్యూటీ లేదు, ఏం చేస్తాడు ఆయన, అది ఇదని అడుగుతారు. ఆ 10,000 నువ్వేం సంపాదించి బావ ఎట్లా చూసుకుంటావు, మ్యారేజ్ అయిన అమ్మాయిన అని లేనిపోని క్వశ్చన్స్ ఆన్సర్లు అన్నీ అడుగుతారు. నేను అంత హెడ్డేక్ పెట్టుకోలేను. నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? నేను మా అమ్మ మీద ఒట్టేసి నేను తీసుకెళ్తున్నా, వస్తావా రావా నువ్వు? ఇప్పుడు నా 4 నెలలు 5 ఇక్కడ ఇంకో విషయం అర్థమవుతలే నాకు, వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడలే. మాట్లాడలేమే. మరి అట్లాంటి మనిషి, మా అన్నకి కొడుకు లేడు, పిల్లలు లేరు, వాళ్ళు కూడా మంచి చూసుకుంటారు నీ కొడుకుని, పోదాము అందరం కలిసి ఉందాము అన్నాడు అని నువ్వే చెప్తే విందాక. మరి ఎట్లా లాజిక్ ఎట్లా కుదురుతుంది చెప్పు, నువ్వు చెప్పు నాకు. ఆయన అలా చెప్పాడు మేడం నాకు, నేను నమ్మేశాను అన్ని విధాలుగా ఆయన. ఈ అమ్మాయి స్ట్రాంగ్గా ఉంది, కానీ ఇక్కడ ఒక 2 యాడ్ ఆన్ అయ్యారు ఫ్రెండ్స్ అనేటటువంటి వాళ్ళు. వాళ్ళు స్ట్రాంగ్గా ఈ అమ్మాయికి ఒక నమ్మకం కుదిర్చారు. ఆ నమ్మకం కుదిర్చిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే పూర్తిగా అతన్ని నమ్మింది. ఏంటి, వీళ్ళిద్దరూ కూడా సపోర్ట్ చేశారు అంటే నేను చేసే పని కరెక్టు అనేది ఆ అమ్మాయిలో ఒక ఆలోచన వచ్చింది. రాగానే ఇక్కడ వాడు గేమ్లు ఆడడం మొదలుపెట్టాడు. అటు వాళ్ళ పేరెంట్స్కి తెలియద్దు, ఇటు వీళ్ళ పేరెంట్స్కి తెలియద్దు. మీ ఆడపిల్లలు ఎక్కడ మోసపోతున్నారంటే, అమ్మా ఒక మగవాడు మిమ్మల్ని నమ్మించేంత వరకు కూడా చాలా అద్భుతంగా మాట్లాడతాడు. ఎవరైతే పెళ్లి చేసుకునేటప్పుడు పేరెంట్స్కి చెప్పద్దు సీక్రెట్గా చేసుకుందామన్నటువంటివి 190 కేసులు రోడ్డు మీద పడినయ్యి. ఎందుకు అనంటే ఇటు పేరెంట్స్ కానీ అటు పేరెంట్స్ కానీ సపోర్ట్ చేయకపోవడం. రెండోది ఏంటంటే, ఒకవేళ సపోర్ట్ చేయడానికి వచ్చిన ఏదో ఒక పేరెంట్ ఈ తల్లి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు విడిపోవాలి అనుకుంటే రెండో వైపు ఉన్నటువంటి పేరెంట్స్ వీళ్ళకి బలమైన సపోర్ట్ ఇచ్చి విడదీయటము. నేను కరెక్ట్ ఉంటే సరిపోతుంది, నాకు ఎవరితో నేను సంబంధం అనే ఒక యాటిట్యూడ్ బాగా పెరిగిపోయింది మధ్య, పెరిగింది. ఇలాంటివి అయిపోయినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. పేరెంట్స్ దగ్గరికి వెళ్తే పేరెంట్స్ ఏం చేస్తారు, మీ వివరాలు వాళ్ళకి ఏం తెలుసు, మీరేం మాట్లాడుకున్నారో ఏం తెలుసు, మీకేమవుతాయి. ఇంకొకటి, వాళ్ళకు కూడా ఒక ఈగో ఉంటుందిగా, మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీకు ఇంత జీవితాన్ని ఇస్తే వాళ్ళని కాదనుకుని ఎవడో ముక్కు మొహం తెలియనాన్ని నమ్మేసేసి వాడి చేత మీరు 3 ఏం చేసుకున్న తర్వాత ఆయన కూడా ఎప్పుడు చెప్పాలనిపించలేదా తల్లికి? మరి ఒక్కదానికి చెప్పాలన్నారు, నాకు వేరే మ్యారేజ్ చేస్తాము అంటే నేను అన్నాను, నాకు అబ్బాయిని పెట్టుకునేలా ఉంటే నేను మ్యారేజ్ చేసుకుంటాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇప్పుడే కదా నేను కోలుకుంది, 1 ఇయర్లోనే ఒక లైఫ్ ఇట్లా అయింది, నా ఫ్యూచర్ నాకన్నా నా కొడుకు చూసుకునేవాడు నాకు ఇంపార్టెంట్ లైఫ్లో, నాకు అట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారంటే కంపల్సరీ మీకు చెప్తాను, నాకు సంబంధాలు చూడొద్దు అని చెప్పాను. ఇక్కడ పాయింట్ దొరికిందా మీకు, నా కొడుకుని బాగా చూసుకునే వాళ్ళు వస్తే నేను ఆలోచిస్తానని. ఇప్పుడు ఈ అమ్మాయి వాడితోటి మాట్లాడేటప్పుడు ఈ కాన్వర్సేషన్లో ఈ అమ్మాయి ఆల్రెడీ చెప్పుకుంటుంది, చెప్పినప్పుడు దాన్ని వాడు క్యాచ్ చేసి ఇటు మన్నున్నాడు, ఇక్కడ నేనున్నా, అక్కడ మా అమ్మ నాన్న ఉన్నారు అని చెప్పేసి మొత్తం ఈ అమ్మాయి వాడి ఫోకస్ అంతా కొడుకు మీద పెట్టాడు, ఈ అమ్మాయి మీద కాదు. సో ఈ అమ్మాయి ఇమ్మీడియట్గా నమ్మింది. అందుకని కొడుకు విషయం వచ్చేసరికి తల్లిదండ్రులు కనిపించలేదు, ఇటు ఎవరు ఏమీ కనిపించలా, ఆ పిల్లవాడు మాత్రమే కనిపించాడు. నాకు అన్ని విధాలుగా నాకన్నా ఇంపార్టెంట్ నా కొడుకుకి ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. సరే, ఒక తల్లిగా నువ్వు అట్లా ఆలోచించడంలో తప్పులేదు, కానీ ఈరోజు నీకు నష్టం జరిగితే నీ కొడుకు కూడా జరిగినట్టే కదా. ఇప్పుడు నీ మచ్చ నీ కొడుకు కూడా అంటుతుంది కదా, అది కూడా ఆలోచించుకోవాలి. సరే చెప్పు, తర్వాత ఏమైంది? మళ్ళీ తెల్లారి నేను డ్యూటీకి వెళ్ళాను మేడం. డ్యూటీకి వెళ్ళాక 4:00 రాధిక ఇంకొకసారి చెకప్ ఉందంటే మనం వెళ్దాం పదా అని చెప్పాడు. ఓకే, వెళ్ళాం మేడం. 4:00 వెళ్ళాం డాక్టర్. డౌట్ రాలేదు అప్పటికి? ఏ డాక్టర్? సేమ్ డాక్టర్. సేమ్ డాక్టర్ మేడం. ఆయన ఎప్పటి నుంచో అంటుండు కదా వద్దు పిల్లగాడు, వద్దు పిల్ల, వద్దు ఇప్పుడు అభాషణ చేయించుకో అని.
నాకు మామూలుగా ఏదైనా చెకప్ రెండు రోజులకి చెకప్కి ఎట్లా వెళ్తారు తల్లి ఆల్రెడీ? సరే, ప్రేమ గుడ్డిది కావచ్చు, ప్రేమించును, పెళ్లి చేసుకున్నావు, అక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత మళ్ళీ నీ కొడుకు గురించి, ఇప్పుడు నీ కడుపులో ఉన్న పిల్లనో పిల్లగాని గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. మా సొంత పిల్లోడినే తీయించేద్దామన్నాడు, నీ కొడుకుని ఎలా చూసుకుంటాడో అనే ఒక ఆలోచన రాలేదా నీకు ఎప్పుడు? కానీ బాబుని మాత్రం ఎక్కడ కూడా నాకు డౌట్ రన్నట్టుగా చాలా బాగా చూసుకున్నాను. నీ కొడుకు ఏమని పిలుస్తాడు ఆయన? డాడీ. డాడీ అనే పిలుస్తాడు ఇప్పుడు కూడా. దీనికి ఈ అమ్మాయి లొంగిపోయిందమ్మా. మెడిసిన్ రాశారు, వామిటింగ్స్ అవుతుంటే వాళ్ళు కూడా ఒకసారి బెడ్ మీద పండుకొని చెకప్ చేయించారు. చెకప్ చేయించాక పక్క బెడ్ పైన వేశారు. వేసాక ఆయన ఎమోషనల్గా అయ్యి ఫీల్ అయ్యి నా దగ్గరకు వచ్చి కాలు పట్టుకొని ఏడవడం స్టార్ట్ చేశాడు. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు వెంకటేష్ అని నేను అడిగాను. ఏం లేదు, నీకు అబార్షన్ జరుగుతుంది, నీకు మెడిసిన్ పెట్టేశారని చెప్పి. చెప్పకుండా చేయించేసి చేయించేసి టెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి టెస్ట్ చేసేటప్పుడు మెడిసిన్ పెట్టారు మేడం. లాయర్ గారు, ఇది పూర్తిగా క్రైమ్ అది. యాక్చువల్లీ ఆమె కాన్సెంట్ లేకుండా అట్లా చేయడం అనేది చాలా నేరం. అసలు నీకు తెలియదు మెడిసిన్ పెట్టినట్టు ఏం తెలియదు? చైతన్య హాస్పిటల్ మేడం. చైతన్య హాస్పిటల్ డాక్టర్ సంతకాలు ఏం తీసుకోలే పేపర్ పైన? తీసుకున్నా అవి చింపేశాడు మేడం. ఆయన ఎక్కడ పెట్టాడో తెలియదు నాకు. కాదమ్మా, ఒక్క నిమిషం, మీరు ఆయన ఈ విషయం చెప్పి కాళ్ళపైన పడి ఏడ్స్తేనే నీకు తెలిసింది. అప్పటి వరకు తెలియదు. కానీ తెలిసిన తర్వాత నువ్వు డాక్టర్ని కానీ వాళ్ళని కానీ మీ వాళ్ళని కానీ ఎవరినైనా పిలిపించి అడిగినావా? నేను అడగలేదు సార్. ఈయన ఆయనతో గొడవ పెట్టుకుంటే సిస్టర్ వచ్చింది. సిస్టర్ వచ్చి మీ వైఫ్కి ఏమన్నా బట్టలు ఉంటే మీరు తీసుకురండి ఇంటికి వెళ్ళి, అమ్మాయికి ముసపేట తరలిస్తాం మేము, ఇక్కడ అబార్షన్ కాదు ముసపేటలు అని చెప్పారు. ఓకే, నీకు పెళ్ళైంది, భర్త చనిపోయిండు, నీకు ఒక కొడుకు ఉన్నాడు, ఇవన్నీ భర్త చనిపోయాను కాబట్టి ఈయన పెళ్లి చేసుకున్నావు కాబట్టి లీగలే. కానీ ఈయనకి ఇంకేమన్నా పెళ్లిలేనాయా? ఈయనకి మొన్న డిసెంబర్లో 16వ తారీఖు అయింది సార్. మొన్న డిసెంబర్లో అంటే నిన్ను పెళ్లి చేసుకునే కంటే ముందు నేను అడిగేది. ఒక్క విషయం అమ్మా, నీకు అబార్షన్ అయినప్పటికీ ఈయన పెళ్లి చేసుకున్నప్పటికీ ఎంత తేడా ఉంది టైము? 4 ఇయర్స్ ఉంది, 3 ఇయర్స్ ఉంది మేడం. నేను ఉండదలుచుకోలేదు నీతో, నేను నాకు నీ మీద నమ్మకం లేదు. నువ్వు నీ అబార్షన్ నువ్వే నీ పిల్లని చంపుకున్నావు అంటే నాకు నీతో ఉండాలని ఏమాత్రం కూడా నాకు ఇష్టం లేదని నేను రెడీ బయటికి వెళ్ళిపోయాను మేడం. వెళ్తుంటే అక్కడ నువ్వు నా ఏదైనా చేసుకుంటే అక్కడ ఉన్నది నేను, నీతో అబార్షన్ జరిగింది ఇక్కడ, నువ్వు ఎక్కడైనా వెళ్ళి సూసైడ్ చేసుకున్నా ఏదైనా చేసుకున్నా నా మీద వస్తుంది అని నన్ను ఫుల్గా కొట్టాడు మేడం. ఆయన కొట్టిండి అబార్షన్ చేయించి పిల్ల మొత్తం పచ్చిగా అప్పటి నుంచే అతని యాటిట్యూడ్ ఏంటనేది అంటే ఓపెన్ చేశాడు, ఆ మాస్క్ని ఓపెన్ చేశాడు. సంథింగ్ ఏదో ఇట్స్ గోయింగ్ ఆన్. అమ్మ నీకు ఒక్క మాట చెప్పు, అతనికి నువ్వేమన్నా డబ్బు ఖర్చు పెట్టావా? మేడం పెట్టాను. క్యాబ్జెమినీలో సాఫ్ట్వేర్ దానికి ట్రైనింగ్కి వెళ్తా అంటే 10 లాక్స్ ఖర్చు పెట్టాను. 10 లాక్స్? 10 లాక్స్ నీ దగ్గర ఉన్నాయని అతనికి తెలుసా? తెలుసు మేడం. అది నీ దగ్గర ఉన్నాయా, అప్పులు తెచ్చావా? నేను ఇల్లు కొనుక్కుందామని అమ్మేసి నేను అమౌంట్ పెట్టుకున్నా మేడం. పుస్తలు పెళ్లికి ముందే తెలుసా నీ దగ్గర అంత డబ్బు? తెలుసు మేడం. ఆ డబ్బు కోసమే కొడుకుకి కొడుకుని బాగా చూసుకున్నాడు. ఆ డబ్బు తన పని అయిపోవాలి, తనకి సంబంధించిన కనెక్షన్స్ ఏమి ఉండకూడదని అమ్మాయికి అబార్షన్ చేయించాడు. 10 లక్షల కోసం వాడేసిన స్కెచ్ అవునా కాదా? 10 లాక్స్ నువ్వు చేతికి ఇచ్చినావా? ఎట్లా ఇచ్చినావు? అంటే కొన్ని ఆయన ట్రైనింగ్ వెళ్తూ ఉంటే ల్యాప్టాప్ తీసుకున్నాం మేడం, అలా సర్టిఫికేట్లు. అంటే వాటికి దేనికి ప్రూఫ్లు లేవు నీ దగ్గర? లేవు, నేను ఇంట్లో ఇచ్చాను, నేను హస్బెండ్గా నమ్మి ఇచ్చాను మేడం. భర్త సంసారం చేశాడు అనడానికి ప్రూఫ్లు ఏముంటాయమ్మా? చేసినప్పుడు నా తప్పు కదా, నేను ఆయనకి ఎలా అన్నా, నా భర్తకి డ్యూటీ వస్తే నాకు వచ్చినట్టే నన్ను మంచిగా చూసుకుంటాడు నా పిల్లలు. ఇప్పుడు నీ శరీరము పుండు చేసుకున్నావు, కొడుకుకి ఒక ఇమోషన్ బాండింగ్ అయిపోయింది ఆయనతోని, డాడీ అని పిలుస్తున్నాడు అంటే. చిన్నపిల్లలు అంత ఈజీగా వేరే పర్సన్ డాడీ అని ఒప్పుకోరు మనం అనుకుంటాం కానీ, కానీ ఒప్పుకున్నాడు అంటే పాపం ఆ పిల్లగాడు ఏం ఫీల్ అయ్యిండు. మళ్ళీ మీద నుంచి 10 లక్షలు పోగొట్టుకున్నాడు. తను చెప్పి ఎంత ఆ పిల్లవాడిని ఎంత మార్చి ఉంటుంది చెప్పడానికి, అతన్ని ఫాదర్గా ఒప్పించడానికి, ఇతనే ఫాదర్ అని చెప్పడానికి ఆ పిల్లవాడి మనసుని ఎంత ట్రైన్ చేసి ఉండాలి, ఎంత హార్ట్ఫుల్గా. ఒక రికార్డింగ్ కూడా ఉంది బాబు. కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, దాని మీద తిరుగుతాను నేను. అంటే
ఆ బిడ్డ కూడా ఆ తండ్రి అనే ఎమోషన్ చూడండి, తొందర రా డాడీ, ఏదైనా ఫీల్ అవుతున్నావా, నేను వస్తాలే అంటే మంత్రముగ్ధుల్ని చేయటం అంటారు, మాటలతోటి మెస్మరైజ్ చేయటం అనేది ఇతని దగ్గర బాగా ఉంది, బాగా ఉంది. అతను కట్ చేసుకోవడం కూడా చాలా స్మూత్గా కట్ చేసుకుంటూ వచ్చాడు ఎక్కడికక్కడ. చూడండి, అతను పని అయిపోయేంత వరకు అమ్మాయితో సంసారం చేశాడు. ఎప్పుడైతే ఈ బిడ్డ అనేటటువంటి అడ్డ, అతను మొత్తం పూర్తి స్కెచ్ తోటి వచ్చాడు. అతను బాగుపడడానికి ఒక పెట్టుబడి, ఇంకొకటి ఈ అమ్మాయి అయితే అతని మీద ఆధారపడదు, ఇంకొకటి అమ్మాయికి చదువు లేదు, అమ్మాయికి వెనక వాడు మోసం చేసినా అడిగే వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్పాను మేడం వాళ్ళకి, షాపింగ్ చేసి బట్టలు కూడా ఇచ్చి పంపేదాన్ని వాళ్ళ అమ్మకి వాళ్ళ అక్కకి. ఆహా, ఇవన్నీ కూడా జరిగినాయి? జరిగినాయి. నీ దగ్గర నుంచి బట్టలు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, మళ్ళీ పెళ్లి చేశారు. ఈ రోజులలో చాలా మంది ఈ అవేర్నెస్ తీసుకొస్తున్నారు, ఆడపిల్లని ఎట్లా పెంచినాం, ఆడపిల్ల ఏం బట్టలు వేసుకుంది, ఇవన్నీ కాకుండా ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి, కాదని నేను అనటలేను. కానీ వీటితో పాటు మగపిల్లగాడిని, మగవాడు వాడేంది ఎట్లయినా పెరుగుతాడు, అడ్డగాడి దగ్గర ఎట్లా పెరిగితే అట్లా సరిపోదు, మంచిగా పెరగాలి. ఇంకొక పెళ్లి చేసేసి దుమ్ము దులుపుకున్నారంటే మీరు మనుషుల, పశువుల, రాక్షసుల, ఇంకా ఏ జాతికైనా చెందినటువంటి వాళ్ళ, నాకు అర్థం కాకడతా. మీ ఊళ్ళో జనాలు ఉంటే మీ ముఖం మీద ఉమ్మాలి. నిజంగా ఒక ఆడపిల్లని, ఒక బిడ్డ తల్లిని పట్టుకొని ఇంత మోసం చేసి 10 లక్షలు తీసుకొని నీ కొడుకు ఆ విధంగా మోసం చేసి వెళ్ళిపోతే సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకెంత కట్నం తీసుకొని చచ్చినారు? ఆ కట్నం తీసుకొని మళ్ళీ ఇంకొక ఆడపిల్ల గొంతు కోసారా? ఇప్పుడు మొన్న డిసెంబర్లో అయిన పెళ్ళి అరేంజ్ మ్యారేజ్ అయినా? ఇప్పుడు ఇల్లు కట్టారు మేడం వాళ్ళు కొత్తగా, దానికి 40 లక్షలు అయ్యాయంట. మా డాడీ ఇట్లా వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోమంటున్నాడు. ఆ అమ్మాయిని నేను అక్కడ పెట్టుకుంటా, అక్కడ పెడతాను ఊరు దగ్గర, ఇక్కడ నేను చూసుకుంటాను అని చెప్పి. ఈడొక తీసి మార్కాను, ఈడికి ఇద్దరు పెళ్ళాలు కావాలి, ఈడు నీడు పోషించుకుంటానికే గతి లేదు. ఇట ఆడపిల్లల సొమ్ము మీద బతికే ఎంతమంది ఉన్నారంటే చెప్పులు దండేసి మిమ్మల్ని గాడిద మీద ఊరేగించాలరా దరిద్రులారా, థో మీ బతుకులు తగలయ్యా. సార్, ఇక్కడ ఒక్కసారి మీరు చెప్పాలి సార్, ఏంటంటే ఈ పిల్లని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఈ పిల్ల దగ్గర ఉన్న 10 లక్షలు మింగేటందుకు చేసుకున్నాడు, ఆ విషయం క్లియర్గా అర్థమైపోయింది. తర్వాత ఇల్లు కట్టినప్పుడు 40 లక్షలు అప్పయిందని ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నారు, అంటే ఆ పిల్లకి తెలుసా నువ్వు ఉన్నావని? తెలీదు మేడం. అన్నాడు, అన్నాక నేను వెళ్ళిపోతా పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని చెప్పాను. ఓకే, నేను ఊరికే క్యాజువల్గా అన్నా, నువ్వు అట్లా ఏం ఫీల్ కాక రాదిక, నువ్వు ఏమంటావు అని అన్నా అని చెప్పి. అంటే ఆ పిల్ల జీవితం కూడా అన్యాయమే ఇక్కడ, మళ్ళీ కొడుకు ఇమోషనల్గా. ఇది ఎట్లా చూడాలి సార్, దీన్ని ఏ విధంగా ఇది చేయొచ్చు, ఏ కేసు చేయొచ్చు? అమ్మ, నువ్వు ఈ జరిగిన ఇష్యూలా నేను అడుగుతున్నా, మీరు ఏదైతే అబార్షన్ ఇష్యూ అప్పుడు మీరు ఏదైనా పోలీసును సంప్రదించండి? లేదు సార్, వెళ్ళనివ్వలేదు బయటికి. బయటికి వెళ్ళనివ్వలేదు. ఫింగర్ ప్రింట్ కూడా ఆయన, మా ఇద్దరిది ఒకటే నాడు సార్, ఎవరికి కాల్ చేసినా కూడా ఆయన నేను పండుకున్నాక నా ఫోన్ చెక్ చేస్తాను. మొన్న మ్యారేజ్ అయిందని తెలిసినాక తర్వాత నువ్వు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకి కానీ నువ్వెవరు అడగడం జరిగిందా? నేను, నాకు పోలీస్ వాళ్ళ ద్వారానే మ్యారేజ్ అయిందని తెలుసు సార్. అంతకు ముందు అంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రు? ఇచ్చాను. ఏ విషయంలో ఇచ్చిండ్రు కంప్లైంట్? ఇట్లా మా హస్బెండ్ ఇంటికి రావట్లేదు, ఫోన్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాడని. పోలీస్ వాళ్ళ ద్వారా నాకు తెలిసాక నాకు ఒక చీటింగ్ పేపర్ రాశారు సార్, ఇంత అమౌంట్ ఇస్తా అని బాండ్ పేపర్ మీద రాశారు. అది నాకు పోలీసులు చెప్పారా అతనికి పెళ్లి అయింది? అవును మేడం. ఎట్లా పోలీసులకి ఎలా తెలిసింది? వాళ్ళు హోమ్ కంప్లైంట్ ఇచ్చాక డిసెంబర్లో 26 కంప్లైంట్ ఇచ్చాను మేడం. వాళ్ళు కాల్ చేస్తూనే ఉన్నారు, ఇట్లా మీ వైఫ్ వచ్చి కంప్లైంట్ ఇస్తుంది, నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని. సార్, 2 తారీఖు వస్తా సార్, నేను నాకు బిజీగా ఉన్నా, నేను పూనాలో ఉన్నా, నాకు మీటింగ్లు ఎక్కువైతున్నాయి డిసెంబర్ నెల కదా సార్, నవంబర్ 2 వరకు నాకు ఇట్లానే మీటింగ్స్ వస్తాయి ఉంటాయి అని చెప్పాడు మేడం. 2 తారీఖు నేను మళ్ళీ వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. వెళ్ళి ఏమైంది సార్, ఇంకా రాలే మా హస్బెండ్ అని. వస్తున్నా సార్, నవంబర్ 10 వస్తా, షోర్గా వస్తా అని చెప్పాడు. మళ్ళీ నవంబర్ వెళ్ళాను మేడం నేను పోలీస్ స్టేషన్కి. అప్పుడు వెళ్ళాక మళ్ళీ నేను నెక్స్ట్ టైం 20 అట్లా వస్తాను అన్నాడు. సార్, మీరు ఆయనకి టైం ఇస్తున్నారా, మీరు ఆయనకి టైం ఇస్తున్నారా అని పోలీస్ వాళ్ళని అడిగాను. అడిగాను, లేకుంటే మీడియా ముందుకు వెళ్తా మీ నుంచి కాకుండా ఎన్నిసార్లు నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి అని నేను సీరియస్ అంటాడు. న్యాయం జరగకపోతే నేను మీడియా దగ్గర కన్నా పోయి న్యాయం చేసుకోగలుగుతాను. ఏ పోలీస్ స్టేషన్? అమ్మా, నువ్వు మియాపూర్ ఆల్విన్ కాలనీ దగ్గర మియాపూర్ పోలీస్ స్టేషన్? అంటే పెళ్లి సూపుల్లోనూ నిశ్చితార్థాల్లోనూ తాళి కట్టే విషయంలోనూ బిజీగా ఉన్నట్టున్నాడు షాపింగ్లో. 8 o'clock మేము పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళాం. వెళ్ళాక కాసేపు కూర్చున్నాం, సార్ వాళ్ళు ఎవరు రాలే, రాకపోతే కూర్చున్నాం. మా బాబాయ్ వచ్చాడు ఒక ఆయన. ఏంటి బాబు మరి ఇట్లా చేసినావు, మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినావు అంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేసాడు, బ్లాక్ లిస్ట్లో వేసినావు అని.
మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీటింగ్లో ఉన్న బాబాయ్, ఇది పిచ్చిది, దీనికి అర్థం కావట్లేదు, చెప్తుంటే ఇది అర్థం చేసుకోదు అని ఆయనకి నచ్చ చెప్పడానికి ట్రై చేశాను. అందులోనే జగదీష్ సార్ వచ్చాడు, ఎస్ఐ సార్. ఆయన వచ్చి, నీకు ఫోన్ ఇవి వెంకటేష్, ఎన్ని రోజు ఎన్నిసార్లు నీకు కాల్ చేయాలరా, ఏంటి నీది, ఇన్నిసార్లు కాల్ చేస్తుంటే నువ్వు ఇప్పుడు వస్తావా అని ఆయన ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ తీసుకొని చెక్ చేస్తే నీది ఎంగేజ్మెంట్ అయిందారా అన్నాడు. అవును సార్ అన్నాడు. ఎంగేజ్మెంట్ కూడా కాదు కదా, నీ పెళ్ళి కూడా అయింది కదా నవంబరు డిసెంబర్లో 16వ తారీఖు అని సార్ అన్నాడు. అవును సార్, అయింది నాకు మ్యారేజ్ అని అన్నాడు. నీకు తెలుసా అమ్మా అన్నాడు. నాకు తెలియదు సార్, మీరు చెప్పేదాకా నాకు తెలియదు అని. అరే ఆ అమ్మాయికి తెలుసా అంటే, ఆ అమ్మాయి కూడా తెలియదు. మరి ఈ అమ్మాయికి చెప్పేవారను అంటే, చెప్పలేదు సార్, ఇప్పుడు చెప్దాం రీసెంట్గా అనుకున్నాను. ఇంత ధైర్యం మళ్ళీ పోలీస్ స్టేషన్లో పోలీస్ ముందు కూర్చొని ఇవన్నీ మాట్లాడారు? పోలీస్ ఏమనలేదా అమ్మా, ఇన్స్పెక్టర్ గారు ఏమనలేదా? తిట్టారు, నువ్వు ఇంత నాటకాలు ఆడుతున్నావు అని కొట్టడానికి వెళ్ళారు మేడం. అప్పుడు నీ మీద నీతో కంప్లైంట్ తీసుకొని పోలీసు వారు అతను అక్రమంగా ఇంకో పెళ్లి చేసుకున్నాడు అని ఏమన్నా కేసు రిజిస్టర్ చేసిండ్రా? చేశారు సార్. ఏం కేసు రిజిస్టర్ చేసిండ్రా? చీటింగ్ కేసు కింద రిజిస్టర్ చేశారు. 417-420 అంటే 420 వచ్చాక సార్ అడిగాడు, మరి ఈ అమ్మాయిని ఇట్లా చేసి ఆ అమ్మాయిని అట్లా చేసినాడు. క్యాజువల్గా కట్టాను సార్ నీ తాళి. నాకు క్యాజువల్గా కట్టాడు అని. ఆ అమ్మాయికి క్యాష్ తీసుకొని కట్టాడా? క్యాష్ తీసుకొని కట్టి. మరి పెన్లు అంటే ఇంత వాల్యూ లేకుండా అయిపోయింది దరిద్రం. వ్యాపారం చేస్తున్నాడా వాడు? పెళ్లి చేసు, పెళ్లిలో వ్యాపారం ఏమన్నా చేస్తున్నాడా అమ్మా? మా బాబాయ్ అక్కడికి వెళ్ళి వచ్చాక క్యాజువల్గా కట్టడానికి నీకు ఏమైనా బొమ్మలు పెళ్లి కనిపిస్తున్నారా ఫాల్తుగా? అది ఇది అని మాట్లాడాడు. ఇద్దరిని తీసుకెళ్లి పోషించుకుంటావు, మరి ఏం చేస్తావు, పట్టుకొని వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళి నువ్వు ఇలా కనిపించక నా కళ్ళ ముందని వాళ్ళు చెప్పి అలా అన్న వచ్చి, మీ అమ్మాయి అమౌంట్ ఎంత ఇచ్చిందో అంత నేను అమౌంట్ ఇచ్చేస్తాము, ఇంత ఇచ్చిందంట 5 లాక్స్ మీ అమ్మాయి, అవి ఇచ్చేస్తాము అని వాళ్ళతో డీల్ మారుకోడు. నువ్వు మా బాబాయ్ అన్నాడు, ఏదాని గురించి అమౌంట్ ఇస్తావు, ఏదో నీ సావు నువ్వు సావు, నేను వెళ్ళిపోతావు, వాడు అమౌంట్ అది ఇది అంటున్నాడు అని మా బాబాయ్ తిట్టేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మా ఆయన నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఒప్పుకో, కేసు కొట్టే, నువ్వు ఇప్పించిన జాబే రాధిక, నువ్వు అట్లా కేసు చేస్తే నా జాబ్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ అమ్మాయి ఇప్పించిన జాబ్, నువ్వు ఇప్పించిన జాబ్ వాడుకుంటూ వాడు ఎంత ధైర్యంగా ఇంకొక అమ్మాయి మెడలో తాళ్ళు కట్టి పాప ఆ అమ్మాయిని మోసం చేశాడు. ఇటు ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి వాడు ఎంజాయ్మెంట్ అంటే ఆ కొడుకును ఒకసారి పట్టుకురామ్మా సుమన్ టీవీకి, ఎముకలే రగ్గొడతా మళ్ళా. లేదు మేడం, ఒకసారి ఫోన్ చేద్దాం మనం. హలో, హలో, వెంకటేష్ గారా అండి మాట్లాడేది? చెప్పండి సార్. యాక్చువల్గా మీ వైఫ్, మీ ఫస్ట్ వైఫ్ మా దగ్గర ఉంది, పేరు రాధిక, సుమన్ టీవీకి వచ్చింది. కట్ చేసాడు. ఇంత ఘోరంగా ఉంటారంటే, చీచీ చీచీ. హలో చెప్పండి సార్. నమస్తే. నమస్తే అండి. మేము సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి అమ్మా. మీరు జి వెంకటేష్ గారు భావనా? అవును. మీ పేరు సార్? చెప్పండి అమ్మా, మీకు ఏం కావాలి, ఏంటిది చెప్పండి సార్. నేను మీ పేరు అడిగిన అంతే మాట్లాడడానికి. ఓకే ఉండండి సార్. ఇప్పుడు పెట్టేసారు ఇంత బాధ్యత లేకుండా నా తు ఎంత ఎట్లా తయారైనారంటే మనుషులు. నేను ఇప్పుడు ఎంత మంచి మాట్లాడినా సార్, మీరు ఒక అడ్వకేట్గా మీరు ఇన్నారు ఇప్పుడు, ఇంత మంచిగా అంటే ఒక బాధ్యత అంత మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అట్లనే ఉన్నారు, ఒకరి మీద ఒకరికి ఇది లేదు, శృతి లేని సంసారం చేయలేమంటారు చూసినరా అమ్మ, గతి లేకుండా చెయ్యొచ్చు. చూసిరుగా ఆ పిల్ల 5వ తరగతి చదువుకొని అంత సంపాదించుకుని అంత కష్టపడి చాలా సుఖంగా బతికింది, కానీ ఈ శృతి లేని సంసారం అంటారు చూసిరా, ఎట్లా చేస్తున్నారో మరి వీళ్ళు ఇంట్లోళ్ళు ఆ మొగుళ్ళతోని సంసారం నాకు అర్థమైతలేదు. హలో, ఎవరండి మాట్లాడేది? చిన్నారి, మీరేనా? ఓకే ఓకే. రాధిక సుమన్ టీవీ స్టూడియోకి వచ్చిందండి, తనకి ఇప్పుడు ఒక ప్రాబ్లం నడుస్తుంది అని చెప్పేసి. మీకు తెలుసా ఇది కథ అంతా? చెప్పిందా? అంటే భార్యాభర్తలుగా వీళ్ళిద్దరు మీ ఇంటి పక్కనే ఉండేటోళ్ళట కదా? మంచినే ఉండేటోళ్ళ, కొట్టేటోడు అంట కదా ఒక్కొక్కసారి. ఓకే అండి, అదే జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అని ఫోన్ చేసిన అండి. ఓకేనా? మరి ఇదంతా కూడా ఈ కంటెంట్ ఏదైతే మనం ఈరోజు సుమన్ టీవీలో చూపిస్తున్నామో ఇదంతా చూసి అట్లీస్ట్ ఆ పిల్ల కూడా కొంచెం అలర్ట్గా ఉండాలనే మేము కూడా చెప్తున్నాం ముందుగానే. అండ్ దీనికన్నా ముందు ఇప్పుడు మీరు చూసినారు కదా, నేను ఫోన్ చేసిన అటు వాడికి చేసిన, ఆ వెంకటేష్ అనేటోడికి, ఈ పిల్లని మోసం చేసిన వాడికి, ఆడు ఫోన్ ఎత్తిండు, విన్నారు కదా, హలో అన్నాడు, ఇట్లా నీ భార్య రాధిక ఉంది అని అంటే కట్ చేసేసిండు. వీళ్ళు ఎక్కడైతే ఇద్దరు ఉన్నారో, కలిసి ఉన్నారో పెళ్లి తర్వాత, ఏంట్లో అయితే ఉన్నారో, ఆ పక్కింటోళ్ళకి ఫోన్ చేసినాము. సో వాళ్ళు అయితే ఎత్తి మాట్లాడినరు, వాళ్ళు వీళ్ళిద్దరూ బాగానే ఉంటారు అనుకున్నాము, కానీ కొట్టేటోడని తర్వాత తెలిసింది. ఇదంతా కూడా మీరు విన్నారు. సో ఇంత ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇంత జరిగింది, కానీ పిల్ల పూర్తిగా మోసపోయింది, కంప్లీట్గా
అంటే ఈమె చేసింది ఏమీ లేకుండా మోసపోయింది, ఒక్కటి చేసిన తప్పేంది అని అంటే నమ్మడం. సార్ మరి ఏం చేద్దాం అంటారు ఇప్పుడు? ఒక 50 రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసిచ్చిండ్రు అనే దాని మీద 5 లక్షల రూపాయలు, ఇది ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసిండ్రు అని అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. వీళ్ళ హస్బెండ్ ఏదైతే రాసిండో వీడియో కూడా ఉంది. ఎప్పుడు రాసిండు అంటే పోలీస్ స్టేషన్లో ఈమె కంప్లైంట్ ఇచ్చి ఒక 3-4 టైమ్స్ వాళ్ళు తిరిగితే, పోలీస్ వాళ్ళు పిలిస్తే వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తీసుకొని పోయి ఆడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీస్ వారు దాని మీద పూర్తి ఎంక్వైరీ చేసిండ్రు. కానీ వీడు ఒక పశువుగానే మనం ట్రీట్ చేయాలి, ఎందుకంటే వీడు ఒక సమాజంలో అసలు వీడు బతకాల్సినోడు కాదు. పోలీస్ వారు ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిన ఎంక్వైరీ చేసిండ్రు, కానీ రిజిస్టర్ చేసిన కేసులు మాత్రం సరిపోవు. ఈమెకు జరిగిన అన్యాయానికి వాళ్ళు పెట్టిన సెక్షన్ సరిపోవు. 417, 420 అనేది ఓన్లీ చీటింగ్ చేసిండు అనే, చీటింగ్ చేసిండ్రు అనేది వాస్తవం. కానీ ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమెను చేసిన అబార్షన్ అయినందుకు డాక్టర్ పైన, దాంట్లో ఆ బాధ్యులైన వాళ్ళందరి పైన కూడా అది చాలా క్రిమినల్ కేసెస్ పెట్టవచ్చు. అయితే అందరి మీద కూడా 376 కూడా అట్రాక్ట్ అవుతుంది. అంటే 7 స్టెప్స్ ఆఫ్ మ్యారేజ్ అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్తుంది. కానీ ఏ అవసరం లేదు. ఒక అమ్మాయి ఆమె ఉన్నది అక్కడ అబార్షన్ అయిన ఎవిడెన్స్ ఉంది, ఇక్కడ ఇంటి పక్కన ఎంక్వైరీ చేసిండ్రు, మళ్ళీ వాడు మ్యారేజ్ చేసుకున్నాడు, ఇంతమందిని వదిలేసిన ఏదైతే పోలీస్ ఎంక్వైరీ చేసిండ్రు మీరు ప్రాపర్గా, కానీ అమ్మాయికి న్యాయం జరిగే దిశగా చేయలేదు అని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా. మొన్న మన ప్రోగ్రాం ద్వారా పోలీస్కి రిపోర్ట్ పెడితే ఒక సిఐ కూడా, గోపాల్పురం సిఐ కూడా సస్పెండ్ అయ్యింది. ఎందుకంటే ఫస్ట్ అచీవ్మెంట్ మనది, ఎందుకంటే ఆయన మన ఒక ఇష్యూ కాకుండా లాట్ ఆఫ్ అలిగేషన్స్ ఉన్నాయని చెప్పి మన ఛానల్ ద్వారా మనం పోలీస్ వారికి మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే దీని ద్వారా బ్లాస్ట్ అయితే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా సస్పెండ్ అయినటువంటి సందర్భం అది. దాన్ని మనం సుమన్ టీవీ ద్వారా వాళ్ళకు భరోసా ఇచ్చినాం, ఒక అచీవ్మెంట్ జరిగింది. అబార్షన్ ఆమె కాన్సెంట్ లేకుండా చేయడం అనేది చాలా నేరం, అది మర్డర్ కేసు కంటే డేంజర్. దాని మీద ఒక యాక్టే తీసుకొచ్చిండ్రు. ఈ పేపర్ ఏదైతే ఉందో, ఈ పేపర్ మీద రాసినటువంటి వాడు ఎవడైతే బాధితుడు ఉన్నాడో, బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కూడా ఒక్కసారి ఇట్లా ఇలాంటివి చేస్తే సమాజంలో కొంతమందికి మీరు న్యాయం చేసినట్టు ఉంటుందని తెలియజేసుకుంటూ, మీరు చేసిన ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆల్టర్ చేసి ఈ అమ్మాయికి న్యాయం చేయాల్సిందిగా మేము సుమన్ టీవీ తరఫున మీకు మనవి చేసుకుంటూ, ఒకవేళ మీరు చేయని పక్షంలో ఆమె పక్షాన మేము భరోసాగా నిలబడి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా మేము ఆమె వెంట ఉంటామని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నా. మేడం ఇంకోటి అంటే ఇట్లాంటి కొడుకును కన్నా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కోఆఫెండర్సే, అంటే వీళ్ళందరూ కలిసి ఒక మ్యాచ్ ఫిక్సింగే. వాళ్ళకి మేడం 10 ఇయర్స్ నుంచి వాళ్ళ వదిన వాళ్ళన్న మ్యారేజ్ చేసుకున్న ఆమె ప్రూఫే లేదంట, తాళి కట్టినట్టు ఆమెదే కేసు నడవలేదు, నీదేంత ఆఫ్టర్ 4 ఇయర్స్ అని వాళ్ళ. కరెక్ట్ అమ్మా. 10 ఏళ్ల కిందట అంటే వాళ్ళన్న కూడా 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడా? ఫ్యామిలీ పెళ్లిళ్ళు, పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు. అంత అందగాళ్ళు అమ్మాయిలు? అందగాళ్ళు కాదు, అంత మోసగాళ్ళు. సో దయచేసి పోలీస్ వాళ్ళకు కూడా మా విన్నపం, మీరు చెయ్యాలనుకున్నారు కాబట్టి మీరు పెట్టాల్సిన కేసు పెట్టిరు, నేను కాదని అంటలేను, బట్ స్టిల్ ఇంకా ఏమేం చేయొచ్చు? అసలు ఇంత అన్యాయంగా ఎటువంటి పాపం తెలియని ఓ పిల్లని ట్రాప్ చేసి ఇట్లా చేయడం ఎంత ఘోరమో, ఎలాంటి సమాజాన్ని మనం క్రియేట్ చేస్తున్నామో తెలిసి మనం ఊకుంటే ఎలాంటి సమాజాన్ని మనము తయారు చేస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలని సుమన్ టీవీ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. సో ఇలాంటి స్టేజ్లో ప్రతీది కోల్పోయి సర్వం ఆయన అనుకుని బతికిన పిల్ల పరిస్థితి, ఆమె మెంటల్ స్టేటస్ ఎట్లుంటుంది, దానికి తగ్గట్టుగా మీరు తనకు ఏ విధంగా కౌన్సిల్ చేస్తారు? ఈ 50 రూపీస్ బాండ్ పేపర్ మీద దరిద్రుడా, నువ్వు రాసిచ్చినావు కదా, తెలుగులో రాసిచ్చాడమ్మా వీడు. ఓకే, ఏమని రాసిచ్చాడు? నేను ఈ అమ్మాయితో 4 సంవత్సరాలు నేను ఉన్నాను కాబట్టి నేను ఈ అమ్మాయికి 5 లక్షల రూపాయలు కంపెన్సేషన్గా ఇస్తున్నాను, ఇక నుంచి మాకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు. అండర్స్టాండ్? అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా పక్క గల్లీలోకి రా, మన ఇద్దరం అగ్రిమెంట్ చేసుకుందామని పిలిచి వాడు చెప్పింది ఏంటి అంటే, నీ 10 లక్షలు నీకు ఇస్తా, నీతో ఉంటా,
అని చెప్పి నమ్మవలికి పిలిచి రాసిచ్చాడు. విషయం ఏంటంటే ఆ అమ్మాయికి తెలుగు చదవడం రాదు. వాడు రాసి ఇచ్చింది మీరు అమాయకత్వం అన్నారు కదా, ఇది పరాకాష్ఠ. ఆ అమ్మాయి అమాయకత్వానికి పరాకాష్ఠ. దయచేసి నేను సమాజానికి చెప్తున్నాను. నేను వాడు ఇంకా ఎంత లాస్ట్లో కూడా ఎంత దరిద్రం, దరిద్రుడా నీకు తిట్టడానికి డిక్షనరీలో కొత్త పదాలు ఎతకాలి, మామూలు పదాలు నీకు సరిపోవు. ఇలాంటి ఆడపిల్లని నువ్వు ఇంత నీచంగా వాడుకుని 5 లక్షలు నువ్వు కడతావా ఒక బిడ్డ తల్లికి, 5 లక్షలు అక్కడ 10 లక్షలు తీసుకుని మళ్ళీ ఆమె జీవితంతో ఆడుకుని 10 లక్షలు తిన్న గాడిద. ఇంకా ఎక్కువ తిట్లు వస్తున్నాయి, కెమెరా ముందు తిట్టకూడదు కానీ నిన్ను మాత్రం ఎతికి పట్టుకుంటాను రారే, ఎతికి పట్టుకుని మాత్రం నిన్ను ఎంత పెట్టాలో అంత పెడతాను నీ గడ్డి. చెత్త విధవ, డేటు అయిపోయింది, 5 లక్షలు ఇవ్వలేదు, పైగా నీ అన్న 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, వాడు పెళ్లి చేసుకున్న ఆమెకి 10 సంవత్సరాలైనా తాళి కట్టిన ప్రూఫే లేదు, వాళ్ళు ప్రూఫ్ చేయలేకపోయారు, ఆ అమ్మాయి దగ్గర కూడా 15 లక్షలు తీసుకున్నారు అని అంటే మీ కుటుంబం కుటుంబం ఏమన్నా బిజినెస్ పెట్టిందేరా? ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుని కట్నం తీసుకునే బిజినెస్ పెడితే డాష్ పగలు కొడతారు. ఎవరు చెప్పమంటావా? సమాజం పగల కొడుతుంది, ఇక నుంచి పగల కొడుతుంది. జరగాల్సింది కర్మో లేకపోతే నీ దురదృష్టమో. వాడు నమ్మించాడు, ఏడవద్దమ్మా, నువ్వెందుకు ఏడుస్తావు, రేపొద్దు నుంచి టీవీలో చూసుకొని ఆ దరిద్రులు, ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల, మీకు కూడా ఒక ఆడపిల్ల ఉంది, ఈ దరిద్రుని కన్నా ఆడ మా తల్లిదండ్రులకి చెప్తున్నాను, ఆ ఆడపిల్లకి ఆ ఉసురు తగలకుండా చూసుకోండి మీరు. ఈ విధంగా ఎప్పుడైనా సరే ఆడపిల్లలకి చెప్తున్నా, మగవాడు వచ్చి ఆళ్ళకి చెప్పొద్దు, ఇళ్ళకి చెప్పొద్దు, నిన్ను సాధుకుంటా అన్నప్పుడు పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకోండి, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి, పెద్దలందరి మధ్య పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ రాయించుకొని పెళ్లి చేసుకోండి. మేము నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి కూడా, ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ఇగో ఇలాంటి వాళ్ళకి చాలా అవసరం ఉంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ఈ పిల్లకి జరిగిన అన్యాయంకి తప్పకుండా సుమన్ టీవీ ఎంత చెయ్యాలంత చేస్తుంది. ఇలాంటివి జరగకుండా చూడాలి సమాజంలో అన్న ఒక సమాజంలో ఒక సిటిజన్కి ఉండాల్సిన బాధ్యత ఏదైతుందో ఆ బాధ్యతని మేమైతే తీసుకుంటున్నాం, మీరు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం మా రిక్వెస్ట్ ఏంటంటే సుమన్ టీవీ నుంచి సార్ మియాపూర్ ఈ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి గారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని విన్నా నేను, మీ దాకా వచ్చిందో లేదో తెలియదు కానీ మీరు ఒకవేళ చూస్తే డెఫినెట్లీ ఇది సాల్వ్ అవుతుందన్న నమ్మకం మాకుంది. ఇది పర్సనల్గా సుమన్ టీవీ మీ పైన ఉన్న మర్యాదతోని, మీ పైన ఉన్న ఒక మీరు మీ ఎలాంటి ఆఫీసరో మీరు తెలిసి మేము పెడుతున్న రిక్వెస్ట్ ఇది. ఈ అమ్మాయి కేసుని కొంచెం చూడండి, ఈ అమ్మాయికి న్యాయం జరిగేలా చేయండి. ఇది చిన్న రిక్వెస్ట్, ఈ ఒక్క పని మీరు చేసి పెట్టండి ప్లీజ్, ప్లీజ్ సార్ ప్లీజ్. ఇలాంటివి జరగకుండా ఉండేటందుకే ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేసినాం. ఈ ప్రోగ్రామ్ని ఈ ఏజ్ ఆ ఏజ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి చూపించండి అవేర్నెస్ కోసం. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఇట్లా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం చాలా క్లియర్గా మేడం చెప్పిన మాటల్లో, ఇటు అడ్వకేట్ గారు ఇచ్చిన సలహాల్లో చాలామందికి చాలా నాలెడ్జ్ వస్తుంది. దానికోసం చేస్తున్నాం ఇది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.